హాయ్ అండి ఎందుకు నమస్కారం ఈరోజు ఎంసెట్ రెస్పాన్స్ కీ రావడం జరిగింది తెలంగాణ వెబ్సైట్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ కీ రావడం జరిగింది ఈ కీలో చూసుకున్న తర్వాత ఎవరు ఏం స్టెప్స్ తీసుకోవాలనేది నేను కొన్ని బేసిక్ స్టెప్స్ చెప్తాను మీకు ఎవరికైతే సెవెంటీ అబవ్ వచ్చేసిన మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయండి అన్లెస్ అదర్వైజ్ ఏదైనా ప్రీమియం యూనివర్సిటీ అనుకోండి డబ్బులు ఎక్కువ ఉంటాయి తప్ప లేకపోతే మీరు ఎవరికైతే ఇప్పుడు నేను ఈ పర్టికులర్ వీడియో ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానంటే మీ యొక్క ఎంసెట్ మార్క్స్ లేకపోతే ర్యాంక్ ఫార్టీ థౌజండ్ అబౌవ్ గానీ వచ్చినట్లయితే నలభై వేల పైన మీకు ర్యాంక్ వచ్చిందండి మీకు మేనేజ్మెంట్ సీట్ తీసుకునే స్తోమత పెద్దగా లేదు అంత కలిపి కూడా ఐదు పది లక్షలు కూడా లేదు మొత్తం కలిపి ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు లోపు మీరు బిటెక్ కాలేజీలో సీట్ తీసుకుంటే మీకు వచ్చే ప్యాకేజీ పట్టుమని తలకింది లేసినా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల ప్యాకేజ్ వస్తుంది ఇది కూడా ఎంతమందికి వస్తుంది ఓన్లీ ఇప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ ప్రకారం అయితే ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది అరవై శాతం మంది నిరుద్యోగులు కానీ మిగిలిపోయే పరిస్థితి మీది సో నేను ఒక చిట్కా చేస్తున్నానండి ఈరోజు కొన్ని అడిషనల్స్ యాడ్ ఆన్ చేయడం ద్వారా ఈరోజు యాపిల్ చిప్ లెవెల్ రిపేరింగ్ ప్లస్ శాంసంగ్ చిప్ లెవెల్ రిపేరింగ్ ప్లస్ వన్ లాంగ్వేజ్ వన్ ఫారిన్ లాంగ్వేజ్ ఈ మూడు కాంబినేషను ప్లస్ ఈసీ మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి ఈ కాంబినేషన్ ఈజ్ ఏ వెరీ గుడ్ కాంబినేషన్ సో మీరు యాపిల్ చిప్ లెవెల్ రిపేరింగ్ నేర్చుకోవాలండి శాంసంగ్ చిప్ లెవెల్ రిపేరింగ్ నేర్చుకోవాలి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి జర్మన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఎనీ ఒక ఫారెన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి లేదా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఒక లాంగ్వేజ్ ఒక మొబైల్ రిపేరింగ్ టెక్నాలజీ నేర్చుకున్నట్లయితే మీకు జీవితంలో పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుందండి స్టార్టింగ్ ప్యాకేజ్ చెప్తున్నా నేను మీరు పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజ్ వస్తుంది ఖర్చు ఏమన్నా వస్తుందా ఏం ఖర్చు రాదు నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీకు బంగారంగా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకుంటే సరే ఉద్యోగం వచ్చేదానికి మీరు గ్యారెంటీనా నేను రాసిస్తాను వంద రూపాయల బాండ్ పేపర్ మీద మీకు పన్నెండు లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తుందని రాసిస్తాను ఎట్లా మొబైల్ రిపేరింగ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్గా మీరు చేస్తే యాపిల్లో మీకు లక్ష రూపాయల శాలరీ వస్తుంది చిప్ లెవెల్ రిపేరింగ్ నేర్చుకుంటే పన్నెండు లక్షల ప్యాకేజ్ వస్తుందండి దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది మీరు మార్కెట్ బాగుండి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చింది అనుకుందాం ఎంఎస్కి పోదలుచుకున్నారు ఎంఎస్ఎస్కి అనేది మీరు చేయదలుచుకున్నారు అనుకోండి మీరు ఏదైనా ఒక కంట్రీకి పోతే అది యుఎస్ కానీ కెనడా కానీ ఆస్ట్రేలియా కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ యూకే కానీ ఎంఎస్కి అక్కడ పోయినప్పుడు ఇక్కడ మన దగ్గర నుంచి పోయేటువంటి పిల్లలందరూ కూడా అక్కడ హోటల్స్లో పబ్స్లో బార్స్లో కిరాణా స్టోర్స్లో ఇక్కడ పనిచేస్తూ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు అనమాట అది కూడా ఒక పది డాలర్స్ అట్లా పనిచేస్తారు అంటే రోజుకు ఒక డెబ్భై డాలర్స్ వస్తాయి అదే నువ్వు ఒక చిప్ లెవెల్ మొబైల్ రిపేరింగ్ నేర్చుకోని కానీ ఎంఎస్కి కనిపోయినావు అనుకో ఎంత వస్తుందా అండి పార్ట్ టైం చేస్తే మీకు తెలుసా ఊహించగలరా మూడు వందల డాలర్స్కి ఒక రోజుకి వస్తుంది మూడు వందల డాలర్స్ ఒక రోజు పని చేసుకున్నట్లయితే అంటే వీక్లీ ఒక ట్వంటీ అవర్స్ అంటే ఏడు మూడుల అంటే ఎంత పడుతుంది గంటకి దగ్గర దగ్గర యాభై యాభై డాలర్స్ వస్తుంది మీరు నార్మల్గా పనిచేస్తే ఎంత వస్తుంది పది డాలర్స్ వస్తుంది నాలుగు రేట్లు ఎక్కువ వస్తుంది అనమాట అంటే మీరు ఇప్పుడు నా స్కీమ్లో కానీ చేరినట్లయితే ఇప్పుడు నేను ఏ నేను ఏం చేయగలను చెప్తాను ఇంట్లో ఒకసారి జాగ్రత్తగా అండి పేరెంట్స్ ఇది పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేసుకోండి నేను బీటెక్ సీఎస్ఈలో మీకు సీట్ ఇప్పిస్తాను ఇది ఫస్ట్ నేను చేసే పని అది ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలోనో లేకపోతే కొద్దిగా ఫీజు ఉన్నటువంటి కాలేజీలోనో జేఎన్టీ నుంచి ఓన్లీ ఫర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ మరి సెవెంటీ పర్సెంట్ బిలో తక్కువ ఉంటే నేను ఈ స్కీమ్లో తీసుకోనండి ఎవరిన కూడా సెవెంటీ పర్సెంట్ ఇంటర్మీడియట్లో మార్క్స్ ఉండాలి సెవెంటీ పర్సెంట్ జేఈలో ఉండాలి అట్లీస్ట్ ఒక సిక్స్టీ మార్క్స్ అన్న దీంట్లో స్కోర్ చేసి ఉండాలి ఇట్లాంటి కేటగిరీ పిల్లలు ఎవరికంగా ఉన్నట్లయితే ఈ ఫీల్డ్లోకి వస్తే సక్సెస్ అనేది మినిమం అనమాట మినిమం పన్నెండు లక్షలు మ్యాక్సిమం వచ్చేసి మీకు యాభై అరవై లక్షలు కూడా వచ్చినా ఆశ్చర్యపోపడలేదు మినిమం అయితే పన్నెండు లక్షలు ప్యాకేజ్ ఫిక్స్ యాపిల్ లెవర్ రిపేరింగ్ టెక్నాలజీ నేర్పిస్తాం శాంసంగ్ టెక్నాలజీ నేర్పిస్తాం ఇంజనీరింగ్ కాలేజ్లో జేఎన్టీ నుంచి బీటెక్ సర్టిఫికేట్ వస్తుంది దాంతోపాటు మీ పేరెంట్స్ మీద ఆధారపడకుండా మీరు పక్కాగా యూఎస్ కానీ యూకే కానీ మీరు డ్రీమ్ కంట్రీని ఒకదాన్ని ఎంచుకుంటే అక్కడ పోయేసి మీరు ఎంఎస్ పేరెంట్స్ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా మీరు వెళ్ళిపోయి చేసి తీసుకొని వచ్చేయచ్చు అంటే ఎంత సేవ్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా మీరు ఒక పనికిమాలి కాలేజీలో పోయేసి ఇరవై లక్షలు డొనేషన్ తప్పించుకుంటున్నారు సిఎస్సి లాంటి రద్దీ మార్కెట్ నుంచి పక్కా జరుగుతున్నారు నెలకి లక్ష రూపాయల జీతాన్ని ఫిక్స్గా హండ్రెడ్ పర్సెంట్గా మీరు రూఢీ చేసుకుంటున్నారు తర్వాత మీరు ఫ్రీగా ఎంఎస్ చేసుకోగలుగుతున్నారు అంటే యాభై లక్షలు ఇక్కడ ఒక ఇరవై లక్షలు అంటే డెబ్బై లక్షలు సేవ్ చేసుకోవడం కాకుండా మీరు ఒక రిచ్ ఫీల్డ్లో పోయి నేను ఈ మాట ఊరనే చెప్పట్లేదండి యాపిల్ చిప్ లెవెల్ చేసినటువంటి వాళ్ళని మీరు కనుక్కోండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిది ఇక్కడ యాపిల్ షోరూమ్ ఉంది శాంసంగ్ షోరూమ్ ఉంది మీరు ఆ షోరూంలో పోయి చిప్ లెవెల్ ఇంజనీర్కి ఎంత శాలరీ ఉందని అడగండి లక్ష రూపాయలు తక్కువ ఎక్కడా లేదు మీకు బీటెక్ జేఎన్టీ నుంచి తెచ్చుకుంటున్నారు మీరు ఎంఎస్సి కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా చేసుకొని వస్తున్నారు ఇంతకన్నా ఒక లూప్ లేని ఆప్షన్ ఇంకెక్కడుంది అనవసరమైనటువంటి చదువులు చదివి మీకు ఉద్యోగాలు లేక బాధపడే బదులు ఇది చాలా స్మార్టెస్ట్ ఆప్షన్ కదా పేరెంట్స్ మీద బడ్డం లేకుండా మీరు చదివేసుకోవచ్చు కదా ఆలోచన చేయండి మిడిల్ లెవెల్ మెరిట్ అంటే మరీ ఎక్స్ట్రీమ్ మెరిట్ కాకుండా మిడిల్ లెవెల్ మెరిట్ ఉండి పేరెంట్స్ మీద డిపెండెన్సీ అవ్వకుండా నేను సొంతంగా చేసుకోవాలి నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను ప్లేస్ అయిపోవాలి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నేను సమాజంలో ఉన్నతంగా ఎదగాలి నేను అమెరికాకు పోయి చదువుకోవాలి నా దగ్గర ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ సెక్షన్ని తప్పనిసరిగా ఎంచుకోండి ఇది బ్యూటిఫుల్ కెరియర్ ఇది కాలేజ్తో సంబంధం లేదు సార్ చదువు చదువుకుంటే మాకు బీటెక్ చదివితే ఉద్యోగం వస్తుంది నేను యాభై లక్షలను పెడతాను ముప్పై లక్షలను పెడతాను ఒక్కో పేరెంట్ నా దగ్గరికి వస్తూ ఉంటాడు బీటెక్ చదివితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ష్యూర్గా ఉద్యోగం వచ్చేటువంటి కాలేజీలు ఏదో నాలుగైదు కాలేజ్ ఉన్నాయి రైతురామ కాలేజ్ అని అక్కడ అక్కడక్కడ ఆర్వీ యూనివర్సిటీ అని కొద్దిగా ఆర్వీ కాలేజ్ లాంటి కాలేజీలు తప్ప మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో నో జాబ్ గ్యారంటీ ఇది మీరు అర్థం చేసుకోండి ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఈసీలో నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా మీరు వీడియోని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను లాస్ట్ టైం ఈ వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్ పెట్టారు సార్ ఈ బీటెక్ అంటే పిల్లలు ఇస్తారు కానీ నేను మొబైల్ రిపేర్ చేసి నువ్వు ఎందుకు చెప్పుకుంటావా నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం నువ్వు బీటెక్ ఈసీఏ చెప్పుకో జన్టీవీ నుంచి నువ్వు హాయిగా పోయి పని చేసుకో నెలకు లక్ష రూపాయలు తెచ్చుకో అమెరికా పోయి ఎంఏ చేసుకుని రా అప్పుడు ఏమంటారు అప్పుడు ఇస్తారు కదా పిల్లల్ని ఇస్తారు కదా ప్రాబ్లం ఏముంటుంది నీకు ఆర్థిక స్థానం చదువుకొని ఏదో ఒక పనికిమాలి కాలేజీలో చదివి వాడు ఎటువంటి స్కిల్ నేర్పించకుండా సర్టిఫికేట్ ఇచ్చి నేను రోడ్డు మీద వేసేస్తే ఇటుకొస్తే పదిహేను వేలు కూడా ఇవ్వట్లే మీరు అడగండి అమీర్పేటలో కానీ మీరు చదివినటువంటి సీనియర్ కాలేజీలో కోర్ కంపెనీస్ కాలేజీకి వచ్చే పరిస్థితి లేదు ఈసీ చదివినటువంటి విద్యార్థులకు మరొకసారి చెప్తున్నా ఒక్క కంపెనీ కూడా రావట్లేదు ఎక్కడ కోరు సీఎస్ఈలో ఉద్యోగాలు లేవు మీరు ఈసీ తీసుకొని ఏం చేయాలా ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలోకి నటే ఇది డ్యామ్ షూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు యాపిల్ మొబైల్ వాడటం ఎంత గౌరవం అని మీరు అనుకుంటారో యాపిల్ రిపేర్ చిప్ లెవెల్ రిపేరింగ్ నేర్చుకుంటూ కూడా మీకు అంతే గౌరవం ఉంటుంది ఇది గౌరవం తక్కువైనటువంటి జాబ్ కాదు దాంతోపాటు మీకు బీటెక్ అయిపోతుంది పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఎంటెక్ అయిపోతుంది ఆలోచించండి మిత్రులారా థ్యాంక్ యూ